ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవ విజయాలు సాధిస్తామని భావించిన తెరాసకు కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది మొత్తం పన్నెండు సీట్లకు నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది ప్రజలు ఎన్నుకున్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు దీన్ని బట్టి ఏ పార్టీ నుంచి ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలిసిపోతుంది పోటీ చేయాలా వద్ద చేస్తే గెలిచే పార్టీ ఏంటో పక్కా క్లారిటీ ఉంటుంది ప్రస్తుతం అధికార టిఆర్ఎస్ బలమే ఎక్కువ ఇతర పార్టీలో నామినేషన్లు దాఖలు చేయకపోతే గులాబీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం అయితే బీజేపీ ఎన్నికలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ రంగంలోకి దిగింది వాస్తవానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి టిఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడం కోసం మంత్రి పువ్వాడ రంగంలోకి దిగి కొన్ని చర్చలు సాగించినట్టు తెలుస్తోంది సీఎం సూచన మేరకు ఆయన రాయబారం నడిపినట్టు సమాచారం కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన రాయల్ నాగేశ్వరరావు బలమైన అభ్యర్థి అవుతారని భావించి కాంగ్రెస్ ని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం జిల్లాలో పరిస్థితిని బట్టి పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ డీసీసీలకే వదిలేసింది ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి నిలపాలా వద్దా అనే అంశం స్థానిక నేతల చేతుల్లో ఉంది కాంగ్రెస్ నుండి పోటీకి దిగేందుకు రాయల్ నాగేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు అధిష్టానం ఎప్పుడు ఊ అంటుందా అని ఆయన వెయిట్ చేశారు ఓడినా ఓకే బీఫామ్ ఇస్తే చాలు గట్టి పోటీ ఇస్తా అని చెప్పారు అయితే చివరకు నాగేశ్వరరావు పట్టుదల చూసి పోటీకి బీఫామ్ ఇచ్చారు ఇక ఆయన సత్తా చాటానికి సమాయత్తమవుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి